నాగి నన్ను ఈ రోల్ చేయమని అడిగాక నేను ఐ వాజ్ సో నర్వస్ దట్ నేను ఫస్ట్ నాన్నకే ఫోన్ చేశాను. నాన్న ఎక్కడో నో చెప్తారని అదే ఎక్స్క్యూజ్గా వాడి నాగి దగ్గరికి వెళ్ళి, నాగి ఐ కాన్ డూ ఇట్, ఇంట్లో వద్దన్నారు అని చెప్దాం అనుకున్నాను. టెస్ట్ షూట్ రోజు ఐ థింక్ నాగి నన్ను ఒక 13-14 టేక్స్ చేపించాడు ఆఫ్ ద సేమ్ లైన్ ఇన్ డిఫరెంట్ వేరియేషన్స్, స్మాల్ స్మాల్ చేంజెస్. బట్ యాక్చువల్గా నా మైండ్లో ఈ సినిమాకి ఒక 500,000 టేక్స్ అయినా పర్లా, యునో ఐ వాంట్ టు డూ ఇట్ టిల్ ఐ గెట్ ఇట్ రైట్ అని మైండ్లో ఫిక్స్ అయ్యాను. నాగి అండ్ ఆల్ దీస్ గైస్ గేవ్ మీ ద కాన్ఫిడెన్స్ అండ్ సెడ్ పర్లేదు, డోంట్ ట్రై టు ఎగ్జాక్ట్లీ బీ దెమ్ ఆర్ ఇమిటేట్ దెమ్, సో జస్ట్ ట్రై టు డూ ఇట్ ఇన్ యువర్ ఓన్ వే, కీపింగ్ దట్ ఎసెన్స్ ఇన్ మైండ్. సో దట్ హెల్ప్ మీ అ లాట్ ఇన్ ద దేవదాస్ సీన్ ఆర్ నా పాట నేను పలకాలు చిల్ కదా, ఇస్ స్మాల్ స్టఫ్ బట్ ద మ్యాజిక్ దట్ హీ బ్రాట్ ఆన్ టు స్క్రీన్ అండ్ ఆ రియాలిటీ ఆఫ్ యూనో సావిత్రి గారు, ఆ నాగేశ్వరరావు గారు ఫ్యాన్ అండ్ నమ్మదగ్గ యాక్టర్, నమ్మదగ్గ పర్సనాలిటీ తీసుకొచ్చారంటే దట్ యాడెడ్ అ లాట్ టు ద మూవీ. అని అడిగారు దేవదాస్ సినిమా చూసామని, చూడలేదని చెప్పాను 15 ఇయర్స్ బ్యాక్, అండ్ నన్ను క్లాస్ నుంచి బయటకు పంపించి సినిమా చూసి మళ్ళీ తిరిగి క్లాస్కి రా అని చెప్పారు. సో దట్ వాజ్ ద ఫస్ట్ టైమ్ అండ్ ఐ వాచ్ దేవదాస్ 15 ఇయర్స్ బ్యాక్. ఎప్పుడు ఇన్ మై వైల్డెస్ట్ డ్రీమ్స్ కూడా అనుకోలేదు దట్ ఐ హ్యావ్ టు రీలివ్ దోస్ సీన్స్ అండ్ యునో ఎనాక్ట్ దోస్ సీన్స్ అని. నాకు బాగా నచ్చిన మేనరిజం దేవదాస్లో సావిత్రి గారితో మాట్లాడేటప్పుడు స్టిక్ చేతిలో ఉంటుంది, యునో ఐ ఫెల్ట్ ఇఫ్ ఐ గెట్ దట్ లిటిల్ ఈజ్ ఇన్ మై బాడీ, అంటే డైలాగ్ చెప్పేటప్పుడు ఆ మేనరిజం కూడా యునో ఎఫర్ట్లెస్గా వస్తే ఐ అచీవ్డ్ అట్లీస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ అని అనిపించింది. సో దట్ సంథింగ్ ఐ రియలీ వర్క్డ్ ఆన్ అ లాట్. ఈ సినిమాలో ఓన్లీ ఒక 2 మినిట్స్ నా స్క్రీన్ టైం ఉంటుంది, బట్ దట్ షూటింగ్ ఫర్ దోస్ 2 మినిట్స్ ఐ థింక్ వాజ్ ద మోస్ట్ నర్వస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మై లైఫ్. ఐ కాంట్ థ్యాంక్ చైతన్య ఎనఫ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ టుడే ఐమ్ వెరీ హ్యాపీ. సినిమా రిలీజ్ అయ్యాక నేను ఆ రోల్ చేయకపోయి ఉంటే ఐ వుడ్ హవ్ ఫెల్ట్ వెరీ అప్సెట్, అండ్ ఇఫ్ సమ్వన్ ఎల్స్ డిడ్ ఇట్ ఐ వుడ్ హవ్ నెవర్ బీన్ ఏబుల్ టు లివ్ విత్ దట్ గిల్ట్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దే కన్విన్స్ మీ టు డూ ఇట్ అండ్ గేవ్ మీ దట్ కాన్ఫిడెన్స్. థ్యాంక్ యూ నాగి, థ్యాంక్ యూ స్వప్న. ఇట్ జస్ట్ ప్రూవ్స్ దట్ సినిమాలో ట్రూ కంటెంట్ ఉంటే, యునో కన్విన్సింగ్ కంటెంట్ ఉంటే ఏమైనా చూస్తారని. సో ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ ఐ షుడ్ థ్యాంక్ ద ఆడియన్స్ ఫర్ సపోర్టింగ్ సినిమా లైక్ దిస్. సినిమా లైక్ మహానటి షుడ్ ఓన్లీ బీ ఎంజాయ్డ్ ఇన్ అ థియేటర్. సో థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి, ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ.